మిత్రులకి అందరికీ నమస్కారం అండి. ఇది గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి ఒక సాయిబాబాకు సంబంధించిన మందిరం అండి. చాలా గొప్ప మందిరం, చాలా మంచి మందిరం, చాలా బాగుంటుంది ఇది. ఇక్కడికి చాలామంది జీవితంలో ప్రశాంతత కోరుకునే వాళ్ళు వస్తూ ఉంటారండి. ఇది దుగ్గిరాల డివిజన్ పరిధిలో వస్తుంటుందండి. అమరావతి డివిజన్, దుగ్గిరాల, పిడుగురాల అని చెప్పేసి చుట్టుపక్కల ఉన్న అన్ని ఊర్లు ఉంటాయండి. దీనికి మెయిన్ ఇది గుంటూరు జిల్లా హైవే కానుకొని ఉంటుందండి. ఇది మంచి, చాలా మంచి ఒక టెంపుల్ అండి. ఈ టెంపుల్కి సంబంధించి మనం ఈరోజు చూడబోతున్నాం. ఎంతో పురాతనమైనటువంటి, చాలా అందమైనటువంటి, సుందరమైనటువంటి టెంపుల్ అండి. ఇక్కడ ఉన్నటువంటి ధ్వజస్తంభాన్ని చూడండి, ఇన్ని కూడా చాలా అందంగా మంచిగా ఉన్నాయి. జీవితంలో ఇలాంటి గుళ్ళు, గోపురాలు అనేది మనం ఖచ్చితంగా చూడాలండి. ఇంత మంచి గుళ్ళు చూడడం అదృష్టంగా భావిస్తున్నాను. నాతో పాటు మీ అందరూ కూడా చూడాలనేది నా కళ కాబట్టి మీరందరూ కూడా ఇంత మంచి గుళ్ళను చూసి ఆనందిస్తారని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను. ఇలాంటి మందిరాలు దేశంలో ఎన్నో ఉన్నాయండి. ఎన్నో ఉన్న గొప్ప గొప్ప మందిరాల్లో ఇదొకటి విశాఖపట్నం, అదే గుంటూరు జిల్లాలో ఉందండి. సంబంధించి రథాలు, మందిరాలు, సత్యసాయికి సంబంధించి, శివలింగ సంబంధించి, సత్యసాయిబాబాకు సంబంధించి విగ్రహం, ఇవన్నీ ఇక్కడ ఉండడం జరిగిందండి. ఇది ఈ మందిరం ముఖద్వారం అండి. సత్యసాయికి సంబంధించి, అలాగే శివునికి సంబంధించి మంచి రథం. ఈ రథం అనేది ఇక్కడ చాలా ఆకర్షణగా నిలిచిందండి, చాలా మంచిగా ఉంటుందండి. అలాగే ఈ యొక్క మందిరానికి సుమారు 5 ఎకరాల్లో ఉంటుందండి ఇది. ఇంకా కరోనా ఎక్కువగా ఉండడం కారణంగా ఈ గుడిని పూర్తిగా తెరుచుకోలేదు. ఈ గుడిని పూర్తిగా తెరుచుకున్నట్లయితే చాలా అందంగా, సుందరంగా ఉంటుందండి ఈ గుడి. ఇక్కడ శివలింగం శివునికి సంబంధించి చాలా మంచిగా రుద్రాక్షలతో చేసినటువంటి శివలింగం అండి ఇది. ఈ రుద్రాక్షలతో చేసిన శివలింగం మనకి దేశంలో ఎక్కడో కానీ, కొన్ని ప్లేసెస్లో కానీ కనిపించవండి. ఇక్కడ ఇదే ఆలయాన్ని అనుకొని గుర్రాలు అన్నీ కూడా ఉంటాయండి. గుర్రాలు, అలాగే ఎద్దులు, ఆవులు, ఇవన్నీ కూడా ఇక్కడే జీవించడం అనేది జరుగుతుందండి. ఇదంతా కూడా ఒక 5 ఎకరాల్లో చాలా మంచి ప్లేసెస్ అండి, చాలా మంచిగా ఉంటాయి. సుమారు 5 ఎకరాలు నాకు తెలిసి ఇది 10 ఎకరాల పైనే ఉంటుందండి. ఈ 10 ఎకరాల్లో కూడా ఇంత మంచి మందిరాన్ని నిర్మించి దైవ సేవగా, ప్రజాసేవగా వీళ్ళు అందించుండడం జరుగుతుంది. ఈ ఆలయం యొక్క ప్రత్యేకత, ఎప్పుడో బాబావారు ఇక్కడికి వచ్చిన తర్వాత, అడుగుపెట్టిన తర్వాత ఇది నిర్మించామని చెప్పి కొందరు చెప్తూ ఉన్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అనేది అయితే మనకైతే తెలియదు. ఇది దీనికి సంబంధించి ఆలయం లోపలికి మనం ఇప్పుడు ప్రవేశించబోతున్నాం. ఆలయానికి సంబంధించి అన్నీ కూడా అనేక ధ్వజస్తంభాలు, గుళ్ళు ఇవన్నీ చూడడం జరిగింది. సరస్వతి దేవులు రెండు వైపులా, ఇద్దరు సరస్వతి దేవులు, లక్ష్మీదేవి, సరస్వతి దేవి అని ఇద్దరు ఉంటారండి. ఈ యొక్క ఇప్పుడు మనం జూమ్లో సరస్వతి దేవి గారిని చూస్తున్నాం. సరస్వతి దేవి గారిని ఇప్పుడు మనం చూడడం జరుగుతుంది. సరస్వతి దేవి గారితో పాటు ఇక్కడ లక్ష్మీదేవి గారు మీరందరూ చూడడం జరుగుతుంది. అలాగే ఈ యొక్క టెంపుల్ అనేది, ఈ యొక్క ఆశ్రమం చాలా అందంగా ఉంది, చాలా మంచిగా ఉంది. సుమారు 10 ఎకరాల ఆశ్రమం అంటే
ఆసమాస కాదండి. ఇంత మంచి ఆశ్రమాన్ని ఎంతోమంది పేదలకు కూడా సహాయ సహకారాలు అందించడానికి ఇది వాడుతూ ఉంటారండి. ఈ యొక్క ఆశ్రమం ముఖద్వారంలో మనం ఇక్కడ ఉన్నాము. ఆశ్రమం నుంచి లోపలికి వెళ్తున్నాం. బాబావారి పాదరక్షలు ఇక్కడ మనకి దర్శనం ఇస్తున్నాయి. ఈ యొక్క పాదరక్షల్ని మీరంతా కూడా చూసి తిలకించాల్సిందిగా కోరుచున్నాం. మన యొక్క ఛానల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క గుడిని వచ్చి దర్శించుకున్నట్లయితే గుంటూరు జిల్లా భగవాన్ బాబావారి దివ్యలీలలు అని చెప్పేసి ఉంటుంది. సత్యసాయి సేవా సంస్థలకు సంబంధించి ఇవన్నీ కూడా ఇక్కడ ఇలా వచ్చినట్లయితే ముందుగా ప్రతి గుళ్ళో ఉన్నట్టే వినాయకుడికి సంబంధించి మొదటి దర్శనం అనేది మనం చేసుకోవాల్సి ఉంటుంది. ఇంత చక్కని ఈ యొక్క టెంపుల్కి మేము రావడం, మేము సందర్శించడం ఎంతో ఆనందంగా, సంతోషంగా, మంచిగా మేము ఫీల్ అవుతున్నాం. దేవుడు ఇంత మంచి అవకాశాన్ని మాకు కలిగించినందుకు ఆ దేవుడికి మేము ఎల్లవేళ రుణపడి ఉంటాం. ఈ స్వామి దేవతలు కూడా వెండి విగ్రహాలు, బంగారు విగ్రహాలు అనేవి ఇక్కడ ఉండడం జరిగిందండి. ఈ వెండి విగ్రహాలు బంగార గద బంగారు విగ్రహాలు ఇక్కడ ఉన్నాయండి. ఈ విగ్రహాలన్నీ కూడా చక్కగా తిలకించవలసిందిగా కోరుతున్నాం. అలాగే ఈ బాబావారి మఠానికి సంబంధించి ఈ బాబావారి ఆశీస్సులు ఇవన్నీ చాలా ఉన్నాయండి. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కటి కూడా మేము చూపించడం జరుగుతుంది. ముందుగా ఈ సైడ్ నుంచి వెళ్దామండి. ఇవన్నీ కూడా బాబా గారు చేసినటువంటి లీలలు. ఇంత మంచి మంచి బాబా జీవితంలో జరిగిన ప్రతి సంఘటనని ఇక్కడ కళ్ళకు కట్టినట్టు చూపించడం జరుగుతుంది. ఏ సందర్భంలో బాబావారు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, అతను సూక్తులు ఇవన్నీ కూడా ఇక్కడ తీయడం జరుగుతుంది. అలాగే అక్కడ పెద్ద పావుని పట్టుకొని సముద్రంలో ఉన్నటువంటి పాల సముద్రంలో ఉన్నటువంటి పావుని పట్టుకొని లాడడం జరుగుతుంది. విష్ణుమూర్తి మోహిని అవతారానికి సంబంధించి దీన్ని లాగడం జరుగుతుంది. ఈ యొక్క సంఘటనని మన కళ్ళకు కట్టినట్టు ఎంతో బాగా చూపించడం అయితే జరిగింది. ఇంత మంచి అవకాశం వచ్చినందుకు ఆ దేవుడికి నేను ఎంతో రుణపడి ఉంటాను. మీరంతా కూడా ఈ యొక్క దేవుణ్ణి సందర్శించినట్లయితే మంచిగా ఉంటుంది. జీవితంలో మంచి లక్ష్యము, మంచి ఆశయంతో పాటు దైవానుగ్రహం కూడా ఉండాలి. ఈ దైవానుగ్రహం కోసం మనం పాటుపడినట్లయితే, దైవానుగ్రహాన్ని మనం పొందినట్లయితే జీవితంలో ఎంత గొప్ప స్థానానికైనా మనం సాధించగలం. దీనికి సంబంధించి ఇక్కడ బాబావారి ఆశ్రమం గురించి చూడండి. బావగారి పాదరాశులు అనేవి బాబా విగ్రహం. కాల సముద్రం మనం ఇప్పుడు చూడడం జరిగింది బాబాగారికి సంబంధించి.